गाइस वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే Amazon నుంచి నేను బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి కొన్ని తీసుకున్నాను అండ్ అలాగే ఒక వైరల్ మాస్క్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూసేయండి సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను తీసుకున్నాను స్వీట్ సెన్సిటివ్ ప్రెసిషన్ నుంచి ఇదన్నమాట ఇది వచ్చేసి బ్యూటీ స్టైలర్ అండి ఐబ్రోస్ కి అండ్ అలాగే ట్రిమ్మర్ లా కూడా పని చేస్తుంది అన్నమాట బిక్నీ లైన్ కి అండ్ అలాగే మొత్తాన్ని పని చేస్తుంది ఇవన్నీ పార్ట్స్ అన్ని తీసాను सो इदोकसारी सेपरेट वीडियो चेसी चूपिस्तानु ई ट्रिमर गुरिंचि मात्रं अंदुलो इदी सेम लाइक एंटी अंटे मनमु ई ऐब्रोस् तीसुकुंटां कदा सो ऐब्रोसे काकुंडा बिक्नी लाइन अंड अलागे फेस मीद हेर फेशियल हेर उंटुंदी चूसारु कदा अनवांटेड हेर अदंता कूडा चाला चक्कगा रिमूव चेसेयोच्चु नेनु आल्रेडी कोन्नि चूपिंचुन्नानु फेशियल हेर रिमूव चेसे ब्लेड्स इदी कूडा चाला बागुंदी ई ट्रिमर कूडा नेनु ओपन चेसि चूसानु सो इदी कूडा एंटंटे ब्लेड अनेदी शार्प लेदु चाला सिंपल गा उंदन्नमाट अभी चूस्ते अर्थम हो चूँ चाल सिंपल सो इदस ट्रई चेसी आर्वा कावे दीन सपरेट वीडियो ओके प्रोडक्ट गुड वाइब्स ग्रे फ्रूट एंड कॉफी स्किन टोनिंग बॉडी स्क्रब दीन पारबेन्स उ अलागे क्रुएल्टी फ्री प्रोडक्ट अन्ट इदे वीट लिंक्स अभी डिस्क्रिप्शन प्रोवाइड अमेज़न लेदे माय हॉल स्टोर लिंक आईना వాటిలైనా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రొడక్ట్ అయితే చాలా సింపుల్ గా బాగుంటుంది గుడ్ వైబ్స్ నిజంగా అన్ని బాగుంటాయి ఇంత ముందు నా దగ్గర చాలా ఉండేవి గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అయితే ఇక ఇప్పుడైతే లేవు ఇంకా నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను గుడ్ వైబ్ ప్రొడక్ట్స్ చాలా వరకు బెస్ట్ బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇంతకు ముందు నేను కాఫీ స్క్రబ్ వాడేదాన్ని అది వచ్చేసి ఎంకే ఫైన్ వాడేదాన్ని అది అయిపోయింది సో ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా దీని రివ్యూ కూడా చేస్తే మీకు హెల్ప్ అవుతదని అది కూడా చాలా ఫెంటాస్టిక్ గా ఉంది దాని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఆ ప్రొడక్ట్ అది ఇప్పుడు నా దగ్గర లేదు అయిపోయింది కాబట్టి ఇది తీసుకున్నాను అన్నమాట గుడ్ వైబ్స్ నుంచి ఇది ఈ స్క్రబ్ ఎలా ఉంటదనేది కూడా మీకు నేను చెప్తాను ఓకేనా నెక్స్ట్ నేను తీసుకున్నాను మామయర్ నుంచి విటమిన్ సి ఫేస్ మాస్క్ ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్ ఇది ఆల్్రెడీ ఒకసారి వాడానండి చాలా చాలా మంచి రిజల్ట్స్ అన్నమాట ఈ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఇది చాలా బాగా పని చేస్తుంది కైలిన్ క్లే ఉంటుందన్నమాట దీనిలో విటమిన్ సి అండ్ అలాగే కైలిన్ క్లే ఉంటది ఈ ప్రొడక్ట్ లో అయితే సో ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది కావాలంటే ట్రై చేయండి మీరు నేను ఇదైతే మళ్ళీ సెకండ్ టైం అన్నమాట తీసుకోవడం ఇంతకు ముందు ఆల్్రెడీ నేను మామయర్త్ అప్పుడు తీసుకున్నాను అండ్ ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను అన్నమాట ఈ మాస్క్ వేసుకున్నప్పుడు ఫేస్ కి చాలా కూలింగ్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఈవెన్ అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది అండ్ అలాగే దీనిలో పారబెన్స్ ఉండవు బాగుంటాయి కదా మామయర్త్ ప్రొడక్ట్స్ నేను చెప్పకర్ల ప్రత్యేకంగా సో అందుకని ఇది తీసుకున్నాను కైలిన్ క్లే ఉంటుంది అండ్ అలాగే విటమిన్ సి మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సమ్మర్స్ లో అయితే ఫేస్ ని మంచిగా గ్లో చేయడానికి ఇల్యూమినేట్ చేయడానికి బాగుంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ ప్రొడక్ట్ చూసేద్దాం फेस वाश आयुष वाली लीवर आयुष वाली नेचुरल फेयरनेस अंड अलागे सैफ्रॉन फेस वाश इदे गोल्डन ग्लो कोसम इप्पुडु समर्स वे सर की मन कोई डिफरेंट प्रोडक्ट्स की वेल्लिपोवाली विंटर लो यूज का समर लो कोत्त प्रोडक्ट्स की वेल्लाली काबट्टी सो इदि तीसुकुन्नानु सो इदि बागुंटुंदि अन्नमाट आयुष वाली बागुंटुंदि इंत मुंदु कूडा कोन्नि इयर्स बैक कूडा नेनु रिव्यू चेसा दीनि गुरिंचि चाला बागुंटुंदि अन्नमाट అండ్ అలాగే లారియల్ ప్యారిస్ నుంచి ఇన్ఫ్లమబుల్ 24 అవర్స్ మ్యాట్ కవర్ తీసుకున్నాను ఇది వచ్చేసి క్లాసిక్ ఐవరీ 101 షేడ్ అన్నమాట ఈ షేడ్ నేను ఇప్పుడు లింక్ ఇస్తాను దీంతో పాటు ఇంకొన్ని షేడ్స్ కూడా ఇస్తాను ఎందుకంటే ఎవరికి ఏ షేడ్ సెట్ అవుతుందో అనేది మీకు తెలుసు కాబట్టి సో ఏదైనా సరే మనకి కరెక్ట్ గా ఫౌండేషన్ తెలియాలి కవరేజ్ అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని బై చేసుకోవాల్సి వస్తుంది అన్ని ట్రై చేసి లాస్ట్ లో ఫైనల్ గా మన స్కిన్ కి ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని బై చేసుకోవాలి ఇంత కాస్ట్లీ లో కాకపోయినా ఇది యాక్చువల్ గా కాస్ట్లీ ఇదన్నమాట నాకైతే బాగా సెట్ అయ్యింది ఫుల్ కవరేజ్ ఇస్తుందన్నమాట మనకి ఈవెన్ హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఇది మ్యాట్ ఫౌండేషన్ ఇది లాంగ్ వేర్ అన్నమాట అందులో ఇది అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనిలో బాగా నచ్చేది నాకు ఏంటి అంటే మనకి రిజల్ట్ ఎప్పుడు కూడా నేచురల్ గా ఉంటుందన్నమాట అది మన స్కిన్ లో కలిసిపోతుంది మంచిగా బ్లెండ్ అవుతుంది సో నేచురల్ గా ఉంటుంది మన హ్యాండ్స్ స్కిన్ కలర్ ఎలా సెట్ అయిపోతుందో అట్లా సెట్ అవుతుందన్నమాట ఇంకోసారి చెప్తాను ఇన్ఫెలిబుల్ 24 మ్యాట్ కవర్ లోరియల్ వాళ్ళది అన్నమాట ఓకేనా నెక్స్ట్ నేను తీసుకున్నాను మామయట్ నుంచి టీ ట్రీ నర్షింగ్ బాత్ సోప్ ఇవి వచ్చేసి 5 సోప్స్ ఉంటాయండి నేను కొన్ని మంత్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాను ఈ ప్యాక్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట టీ ట్రీ అన్నమాట ఇది కంప్లీట్ గా అసలు దీని అరోమా గాని అసలు చాలా బాగుంది బాడీ ఆర్డర్ కి అండ్ ఇప్పుడు సమ్మర్ లో ఇది సూపర్ సూపర్ గా వర్క్ అవుతుంది ట్రై చేయాలంటే మీరు ట్రై చేయొచ్చు కంపల్సరీ చాలా బాగుందన్నమాట బాతింగ్ సోప్ ఈవెన్ ఇది మా పాప కూడా యూస్ చేసింది చాలా బాగుందని చెప్పడంతో నేను కూడా ట్రై చేస్తే చాలా బాగా అనిపిస్తుందన్నమాట అండ్ కంపల్సరీ ట్రై చేయాల్సిన ప్యాక్ అయితే ఇది ఒకసారి నేను సోప్ ఒకసారి చూపిస్తాను మీకు దీనిలో ఇట్లా 5 వచ్చేస్తాయి
ఫ్యామిలీ ప్యాక్ లాగా అన్నమాట ఇదండి సోప్ అయితే ఇలా ఉంటుంది మనకి సో సూపర్ ఫెంటాస్టిక్ గా ఉందన్నమాట సో ట్రై చేయాలనుకుంటే మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడక్ట్ అండి సూపర్ 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 ప్రొడక్ట్ సాల్సిలిక్ యాసిడ్ ఐస్ క్రీమ్ మాస్క్ అన్నమాట ఎందుకు దీన్ని సూపర్ 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 ప్రొడక్ట్ అన్నానంటే దీని మీద రివ్యూస్ అసలు చాలా బాగున్నాయి అన్నమాట నేను ఇప్పుడు దీని మీద వీడియో చేస్తాను మీకు మరి ఇది ఫేకా జెన్యూనా అనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు కంప్లీట్ గా వీడియో చూస్తే అన్నమాట ఐస్ క్రీమ్ మాస్క్ కదా పెట్టగానే చల్చల్లగా ఉంటుంది సో నేను ట్రై చేశాను మరి మీకు కూడా చూపించాలి కదా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట ఇది ఫేక్ అయితే వదిలేసేయండి ఇంతటితోటి ఫేక్ కాకపోతే కొనుక్కోండి యాక్చువల్ గా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువేనండి నేను దీన్ని తీసుకున్నాను 400 సంథింగ్ ప్రైస్ కి తీసుకున్నాను మీ డబ్బులు వేస్ట్ కాకూడదు కాబట్టి నేను దీన్ని కొని ట్రై చేస్తున్నాను ఒకసారి బాగుందనుకోండి హ్యాపీగా మీరు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు దీని మీద అంటే కాస్ట్లీ ప్రోడక్ట్ కాబట్టి 495 అంటే ఏమేం చిన్నది ఏం కాదు అమౌంట్ మనకి ఆల్మోస్ట్ లైక్ 500 రూపీస్ ఒక ప్రోడక్ట్ అందులో వాడిన తర్వాత బాగలేకపోతే ఇదంతా కూడా డస్ట్బిన్ లో పడేయాల్సి వస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను మీకు చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు నచ్చితే మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఓకేనా ఈ ప్రోడక్ట్ ఇలా అప్లై చేసేసి ఆ ఓపెన్ పోర్స్ మీద అలాగానే దాని మీద ఉన్న డస్ట్ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది మరి నిజమా కాదా మనం కూడా ట్రై చేసేద్దాము ఇదిగోండి ప్రోడక్ట్ అయితే ఇప్పుడు నా చేతిలో ఉంది నేను మీ ముందున్నాను నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదండి మీరు చూస్తే గనక నా ఫేస్ మీద చిన్న చిన్న మార్క్స్ కూడా మీకు చక్కగా విజిబుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను వాసన అయితే ఘోరంగా ఉంది అదేంటో కానీ ప్రతిదీ వాసన చూడడం అలవాటు అయిపోతుంది చాలా ఘోరంగా ఉందన్నమాట వాసన అంటే ఘోరం అంటే కొంచెం టఫ్గా ఉంది స్మెల్ అంతే నేను నొక్కినట్టు నొక్కకండి అది అలా ఎగిరిపడింది కొంచెము మీరు కొంచెం చేతిలో తీసుకుని ఆ తర్వాత ప్రెస్ చేసుకోండి ఆ తర్వాత లైట్గా ఏంటంటే ఇట్లా అప్లై చేసేస్తున్నాను నేను ఫింగర్ తోటి మొత్తం కూడా ఇట్లా అప్లై చేసేసి ఒక 5 to 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసాను చూద్దాం ఇక్కడ నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉన్నాయి కదా సో ఏమైనా డస్ట్ బయటకు వస్తుందేమో చూద్దాం అని చెప్పేసి అలా పెట్టేసి వదిలేసాను కాసేపు అయితే అట్లా వదిలేసాను అదే అమెజాన్లో ఇప్పుడు బ్యూటీ సేల్ నడుస్తుందండి అప్ టు మీకు 300 క్యాష్ బ్యాక్ ఉంటుంది ఫ్యాషన్ ఆర్డర్ అయితే ఫస్ట్ది అయితే ఫ్రీయే ఉంది 3000 వరకు షాపింగ్ చేయాలి మీరు 70% ఆఫ్ అలాగే 300 క్యాష్ బ్యాక్ కూడా ఉందన్నమాట ఈ లోపల నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఆ మచ్చలు ఏమీ రావట్లేదండి నేను ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేసినా కూడా ఆ ఓపెన్ పోర్స్ ఏమీ రాలేదు ఆ వీడియోలో చూపించినట్టు అందుకే నేను ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని కాస్త మోసం చేద్దామని చెప్పేసి టీ పౌడర్ చల్లుకుంటున్నాను అనమాట పైన అప్పుడు ఇవి నేను ఓపెన్ పోర్స్ లాగా చూపించవచ్చు కదా అని చెప్పేసి ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసాను అనమాట అతుక్కోడానికి చక్కగా అతుక్కున్నాయి క్రీమ్ అలాగే ఉందిగా అతుక్కుని ఉన్నాయి అనమాట అవి ఆ తర్వాత మీకు నేను చూపిస్తున్నాను రిజల్ట్ వావ్ చూసారా ఎన్ని బ్లాక్ హెడ్స్ వచ్చేసాయో ఇది థంబ్నెయిల్ కోసం అనమాట ఎన్ని బ్లాక్ హెడ్స్ వచ్చాయో చూసారా ఈ క్రీమ్ నిజంగా భలే అద్భుతంగా పనిచేస్తుంది కదండి సో అదనమాట నేను యాక్చువల్గా టీ పౌడర్ ఎక్కడుందా అని వెతుక్కున్నాను మొత్తం ఇక్కడే ఉందన్నమాట సరే చూసారా టిష్యూ పేపర్ తీసి అలా అనంగానే ఈ పేపర్ టవల్కి మొత్తం వచ్చేసింది నా బ్లాక్ హెడ్స్ అంతా కూడా మీరు కూడా చూసారుగా నాకు బ్లాక్ హెడ్స్ ఎలా వచ్చాయో సో ప్రోడక్ట్ మంచిదో కాదో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే సో మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో వద్దు అనుకుంటే ఇంతటితో వదిలేసేయండి ఓకేనా సో అదనమాట ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే సో నాకు తెలిసి నేను బాగానే రివ్యూ చేశాను అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్స్ అనేవి పెట్టండి మీరు ఈ ప్రోడక్ట్ ట్రై చేశారా లేదా ఇంతకుముందు ఎప్పుడైనా సో ఎక్కడైనా చూసారా అనేది కూడా నాకు ఒకసారి కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి ఓకేనా మరి రిజల్ట్ అయితే ఎంత అసమ్గా వచ్చిందో సో అది ఫేక్ ప్రోడక్ట్ అండి సాల్సిలిక్ యాసిడ్ అనేది ఒక ఫేక్ ప్రోడక్ట్ దాన్ని అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ రిమైనింగ్ ప్రోడక్ట్స్ నేను ఏమైతే చూపించానో అవన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు వాటిని అండ్ వాటికి సపరేట్ రివ్యూస్ కావాలన్నా నేను ఇస్తాను ఓకేనా ఇంకా ఇంకోటి ఏంటంటే సేల్ నడుస్తుందని చెప్పాను కదా అది మిస్ అవ్వకండి ఓకేనా అండ్ మళ్ళీ మనం మరొక మంచి వీడియోలో కలుద్దాం తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్ బాయ్.